ప్రజల की వైద్య సంబంధికుల నుండి విజ్ఞప్తి ఏమనగా ఈ కరోనా ఈ వ్యాధి మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు దీనికి ప్రముఖంగా పాటించాల్సిన జాగృతలు మరీ మరీ రోజు ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిన జాగృతలు ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందర కంపల్సరీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి ప్రత్యేకంగా ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం డబుల్ మాస్క్ ధరించాలి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఆ మాస్క్ ని తీయకుండా జాగృత పడాలి ఎట్టి పరిస్థితిలోనూ బయట వెళ్ళినప్పుడు శానిటైజర్ దగ్గర పెట్టుకొని ఏది ముట్టినా మనం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ మనకు తెలియని వస్తువు ఏది ముట్టినా వెంటనే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో చేతులని ముఖం మీదకి తీసుకెళ్ళకూడదు ముక్కు చెవి ఈ కళ్ళు నోరు ఎట్టి పరిస్థితిలోనూ టచ్ చేయకూడదు ఒకవేళ మన చేతులు అపరిశుభ్రం అయినా కంటామినేట్ అయినా మనం ముట్టకుండా జాగృతపడి చేతులు శుభ్రంగా కడుక్కొని శానిటైజర్ వేసుకొని శుభ్రం చేసుకున్నంత వరకు మనం ముట్టకుండా ఉంటే మనం ఒకవేళ కంటామినేట్ అయినా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం రెండోది భౌతిక దూరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీగా మనిషికి మనిషికి ఒక 6 గజాల దూరం ఉండాలి 6 ఫీట్ 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రాంతంలోనైనా ఇద్దరికన్నా ఎక్కువ జనాలు అసలే ఉండకూడదు ఒకవేళ మనకు తెలియని మనం రోజువారీ కలవని మనుషులతోటి ఎవరితోటైనా ఫేస్ చేయాల్సి వస్తే మోర్ దాన్ 3 మినిట్స్ ఫేస్ చేయకుండా అక్కడి నుండి తొందరగా దూరం జరగడానికి ప్రయత్నించాలి రీసెంట్ అబ్జర్వేషన్ ప్రకారం మోర్ దాన్ 5 మినిట్స్ టు 10 మినిట్స్ ఎక్స్పోజర్ ఉంటేనే బ్రెత్ టు బ్రెత్ శ్వాసకి శ్వాసకి సంబంధం జరుగుతేనే తొందరగా కోవిడ్ వస్తుందని నిర్ణయించబడింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మోర్ దాన్ 3 టు 5 మినిట్స్ ఏ కొత్త మనుషులని ఫేస్ చేయకూడదు అది కూడా వితౌట్ మాస్క్ అసలే ఫేస్ చేయకూడదు వెంటనే ఆ కొత్త మనుషుల నుండి దూరం జరగాలి మనకు తెలిసిన మనము నమ్మదగిన మన ఇంటి సభ్యులని తప్ప వేరే ఇతరత్ర ఏ కొత్త వారితోని కూడా మనం ఎక్కువసేపు మాట్లాడడం దగ్గర ఉండడం భౌతిక దూరం పాటించకుండా ఉండడం అలా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో సమూహంగా ఉండడం ఈ గ్రూప్ గ్యాదరింగ్స్ అనేవి కంపల్సరీగా అవాయిడ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి దరి చేరకూడదు